రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు ప్రభాస్. ఈశ్వర్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో క్రేజ్ను అందుకున్నాడు. ఇక ఆరంభంలోనే పలు హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలితో యూనివర్సల్ స్టార్ అయిన ఈ హీరో వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తూ సత్తా చాటుతున్నాడు. ఇలాంటి సమయంలో ప్రభాస్ పెళ్లి వార్త మరోసారి తెరపైకొచ్చింది. అతడి పెద్దనాన్న కృష్ణంరాజు తాజాగా దీనిపై స్పందించారు. బాహుబలితో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా ఇచ్చిన జోష్తో తన తర్వాత సినిమా సాహోను కూడా పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేశాడు. ఇక తెలుగులో సహా దక్షిణాది భాషల్లో నిరాశపరిచిన ఈ మూవీ హిందీలో మాత్రం సత్తా చాటింది. అక్కడ సూపర్ హిట్ టాక్తో పాటు కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేసి రికార్డులు క్రియేట్ చేసింది. ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. జిల్ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ బ్యానర్స్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక రాధేశ్యామ్ పట్టాలపై ఉండగానే ప్రభాస్ మహానటి దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కించబోయే సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్స్ పై అశ్విని దత్ నిర్మించబోయే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే హీరోయిన్గా చేయనుంది. ఇక టైమ్ మిషన్ ఆధారంగా రూపొందనున్న ఈ సినిమా ఆదిత్య 369కు సీక్వెల్ అని ప్రచారం కూడా జరుగుతుంది. ఇక జనవరి 20న రెబల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు న్యూస్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన. ఇక ఇందులో తన రాజకీయ సినీ కెరీర్కు సంబంధించిన ఎన్ని విషయాలను వెల్లడించారు. అదే సమయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలపైన స్పందించారు. ఇక దీంతోపాటు అతడి వివాహం గురించి ఎవరూ ఊహించని కామెంట్స్ చేసి షాక్ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా ఉన్న ప్రభాస్ పెళ్ళి ఎప్పుడు సార్ అని కృష్ణంరాజ్ను యాంకర్ ప్రశ్నించారు. ఇక దీనికి ఎప్పుడు జరిగితే అప్పుడే అంటూ ఊహించని సమాధానం ఇచ్చారు ఆయన. ఆ తర్వాత దీనిపై వివరిస్తూ వాడి పెళ్లి గురించి మీ అందరిలాగే నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా, చూద్దాం ఎప్పుడు జరుగుతుందో అంటూ చెప్పుకొచ్చారు కృష్ణంరాజ్.